హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ ఆన్లైన్. మానవ భావోద్వేగాల్లో ఒకటి కోపం. ప్రతి మానవుడు కోపంగా ఉండటం సాధారణమే, కానీ కొందరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ కోపానికి ఒక లక్షణం ఉన్నప్పటికీ ఆహారం ప్రధాన కారణం. ఆహారాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఇవి ఒకరి మానసిక స్థితిని కూడా మారుస్తుంది. కొన్ని ఆహారాలు ఈ విధంగా ఒకరిలో కోపాన్ని రేకెత్తిస్తాయి. ఆయుర్వేద ఔషధం ప్రకారం మానవ శరీరం 3 భాగాలుగా విభజించబడింది. అవి పిత్త, వాత, కఫ. ఇవి హెచ్చుతగులకు గురైనప్పుడు మనిషి భావోద్వేగాలు మారుతాయి. దీని అర్థం మీకు మరింత కోపం వస్తుంది మరియు మనసు మరింత ఉద్రిక్తంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి శరీరం అధిక కొవ్వును కలిగి ఉంటే, అంటే ఎక్కువ వేడి, అది చర్మం దురదకు కారణం కావచ్చు మరియు కోపం లేదా చిరాకుకు దారితీయవచ్చు. ఒకరిలో కోపం పెరుగుదలకు ఆహారం ప్రధాన కారణం. కాబట్టి ఈ ఆహారాన్ని కొద్దిసేపు తీసుకోవడం వల్ల మీకు మరింత కోపం వస్తుంది. ఇప్పుడు కోపాన్ని పెంచే ఆహారాలు ఏమిటి మరియు కోపాన్ని నియంత్రించడంలో ఏ ఆహారాలు సహాయపడతాయో తెలుసుకుందాం. టొమాటో ఆయుర్వేదం ప్రకారం శరీర వేడి పెంచే ఆహారాన్ని నివారించడానికి పిత్తం ఉన్నవారికి వీటిని సిఫార్సు చేస్తారు. టొమాటోస్ హాటెస్ట్ ఆహారాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే మీరు శరీర వేడిని పెంచే ఆహారాన్ని తీసుకుంటే అది మరింత కోపాన్ని కలిగిస్తుంది. టొమాటోలు పూర్తిగా నివారించబడవు, బదులుగా శరీరానికి చల్లగా ఉండే రసాలు, కలబంద వంటి ఆహారాన్ని తినాలని సిఫార్సు చేయబడింది. అలాగే టొమాటోలను ఆహార తయారీలో మాత్రమే వాడండి. వంకాయ అనేది మరొక ఆరోగ్య పదార్థం. ఇది ఒకరి శరీరంలోకి పైత్యానికి అంతరాయం కలిగిస్తుంది. అదే సమయంలో ఇది కోపం కలిగించే ఆహారానికి మూలం కూడా. వంకాయలోని అధిక ఆమ్లత్వం దీనికి కారణం కావచ్చు. కాబట్టి శరీరాన్ని చల్లబరచడానికి మీరు కొంచెం ఎక్కువ వంకాయ మరియు కొంచెం ఎక్కువ నీరు తీసుకోవాలి. నూనెలో వేయించిన ఆహారాలు ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని ప్రతి అవయం నిర్దిష్ట ఇంద్రియాలలో ముడిపడి ఉంటుంది. ఇది కాలేయం, పల్మనరీ ఎంబాలిజం, హార్ట్, ఆటిజం, నిద్రలేమి, మూత్రపిండ భయం, ఫ్రాంక్రియస్, ఆలోచన నొప్పితో సంబంధం కలిగి ఉంటుంది. అందువల్ల ఆహారం ప్రతి అవయవం యొక్క పనితీరుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది మరియు భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల కాలేయాన్ని ప్రభావితం చేసే ఆహారాన్ని నివారించడం వలన మీకు మరింత కోపం వస్తుంది. అరటి. ప్రతిరోజు అరటి పండ్లు తింటుంటారు. వీటిలో విటమిన్ బి, పొటాషియం అధికంగా ఉండటం వల్ల మనసుకు విశ్రాంతినిస్తుంది. అరటి సులభంగా లభించే ఆహార పదార్థం కాబట్టి ఈ పండును క్రమం తప్పకుండా తినండి. వాల్నట్. మీకు కోపం వస్తుందా? వాల్నట్ తినండి. స్నాక్ తినే సమయంలో వాల్నట్ తినండి. దీనిలోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మీకు ఆనందాన్ని ఇస్తాయి, మరి మీ మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. వేరుశనగ వెన్న. వేరుశనగ వెన్న చాలా రుచికరమైనటువంటి వంటకం. మీరు దీన్ని బ్రెడ్ టోస్ట్ మీద తింటే మీకు తరచుగా కోపం వస్తుంది. దీన్ని తినడం మానుకోండి. చాక్లెట్ ఇష్టపడని వ్యక్తులంటూ ఉండరు. డార్క్ చాక్లెట్ తినడం, అందులో ఒక రకమైనటువంటి రసాయనం సంతోషకరమైన మనోభావాలు, ఎండార్పిన్లు మరియు కోపాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఆరెంజ్. నారింజ పండ్లను క్రమం తప్పకుండా తినడం ద్వారా శరీరాన్ని సంతోషపరిచే ఎండార్ఫిన్లను విడుదల చేయడానికి శరీరానికి సహాయపడుతుంది, కోపం రాకుండా చేస్తుంది. అవగాడోలు. అవగాడోల్లో విటమిన్ బి, బీటా కెరాటిన్, లూటిన్, పోలేట్, విటమిన్ ఇ మరియు గ్లూటాథియోన్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో కొవ్వులు పీల్చుకోవడాన్ని నిరోధిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి మరియు కోపాన్ని నివారిస్తాయి. గుడ్లు. గుడ్లలో ప్రోటీన్ మరియు విటమిన్లు బి మరియు డి పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి మానసిక స్థితిని కలిగి ఉంటాయి కాబట్టి కోపాన్ని తగ్గించడానికి మీకు సహాయపడతాయి. కాబట్టి ప్రతిరోజు గుడ్డు తినడం అలవాటు చేసుకోండి.